హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రీన్ పాస్పోర్ట్ అనే ఒక పద్ధతి ఉందండి. అంటే ప్రపంచ దేశాలకు తిరగడానికి కావాల్సిన అన్ని ఎలిజిబిలిటీస్ అందులో లిఖించబడి ఉంటాయి. దానికి తోడు అందులో ఉన్నవాళ్ళు 100% ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగొచ్చు అనేది ఒక పద్ధతి ఉంది. అయితే ఈ గ్రీన్ పాస్పోర్ట్ విషయంలో 27 దేశాలు మన భారత్కి సంబంధించిన కోవిషీల్డ్ని నో అనేసాయి. అంటే మీరు ఇక్కడ కోవిషీల్డ్ పొడిపించుకొని యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్తా అంటే అక్కడ వాడు హెలికాప్టర్ కాదు, ఏరోప్లేన్ కాదు, డ్రోన్ వేసుకొని వెళ్ళినా కూడా వాడు దిగనివ్వడు అక్కడ. సో అలా వద్దు అని చెప్పేశాయి 27 దేశాలు. భారత్ చాలా సిన్సియర్గా చెప్పింది, ఇది లండన్కి సంబంధించిన ఆస్ట్రాజెనకాకి సంబంధించిన ప్రోడక్టే. అంటే ఆస్ట్రాజెనకా ఫార్ములా ఏదైతే ఉందో కోవిషీల్డ్లో కూడా అదే ఉంది, కాకపోతే ఇండియాలో తయారు చేసాము. అలాంటప్పుడు ఆస్ట్రాజెనకాను ఓకే చేసి కోవిషీల్డ్ని ఓకే చేయకపోవడం కరెక్ట్ కాదు. అండ్ యూరోపియన్ వర్షన్ కూడా ఓకే అయింది. ఏది? ఆస్ట్రాజెనకాకు సంబంధించి. మరి యూరోపియన్ వర్షన్ ఓకే అవుతుంది, ఆస్ట్రాజెనకా డైరెక్ట్గా ఓకే అవుతుంది, కోవిషీల్డ్ మాత్రం ఎందుకు ఓకే కాదు అంటూ గట్టిగానే వాదించింది. వాదిస్తే కొన్ని దేశాలు విన్నాయి వాదనలు, మరికొన్ని దేశాలు నో అన్నాయి. దాంతో భారత్ సామధాన భయద దండోపాయాల్లో భాగంగా లాస్ట్కి ఒక వార్నింగ్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్ దేశాలకు. సరే, మీరు మా కోవిషీల్డ్ని ఓకే చేయనంత వరకు కూడా మేము మీ యొక్క వ్యాక్సినేషన్ని కూడా మేము పట్టించుకోము, మీ సర్టిఫికేట్ కూడా పనికిరాదు, మీ యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరైనా వస్తే మాత్రం 14 రోజులు రూమ్లో పడేస్తాం, ఏది క్వారంటైన్లో, ఆ తర్వాత మీ కర్మ అని గట్టిగానే రివర్స్ ప్లే చేసింది. దెబ్బకి అన్ని దేశాలు ఆలోచనలు పడ్డాయి. ఎందుకంటే ఎప్పుడైనా పరస్పరం అనేది ఉంటుంది, ద్వైపాక్షికమైన సంబంధాలు ఉంటాయి దేశాల మధ్య, ఒకే వైపు ఉండదు. సో అన్ని దేశాలు ఆలోచించి లాస్ట్కి 7 దేశాలు సరే ఓకే, యూఆర్ అలౌడ్ ఆస్ట్రాజెనకా లాగానే కోవిషీల్డ్ కూడా అలౌ అని చెప్పి జర్మనీ, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు, మొత్తానికి 7 దేశాలు ఓకే అన్నాయి. ఇంకా ఫ్రాన్స్ ఓకే అనలేదు. సో భారత్ యొక్క కూటనీతి, రాజనీతి, విదేశీ నీతి ఏమున్నా సరే సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.